ఓం శ్రీ మాత్ర నమ ఛానల్లోకి స్వాగతం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా మౌని అమావాస్యలోపు మేషరాశివారు జీవితంలో జరగబోయేది ఇదే వీరు జీవితంలో ఒకేసారి ఆరు శుభవార్తలను వింటారు కానీ రెండు సమస్యలు కూడా ఉన్నాయి దయచేసి జ్యోతిష్యులు చెప్పిన మాట విని ఇలా తప్పించుకోండి అయితే మౌని అమావాస్యలోపు వారు వినబోయే ఆరు శుభవార్తలు ఏమిటి అలాగే వీరిని ఇబ్బంది పెట్టబోతున్న ఆ రెండు సమస్యలేమిటి వాటి నుంచి ఈ యొక్క రాశివారు ఎలా తప్పించుకోవాలి ఈ సమయంలో ఈ యొక్క రాశి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారో అలాగే ఈ రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా క్లారిటీగా వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం మేషరాశి వారు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు ప్రతి పనిని పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు ఎక్కువ విలువనిస్తారు అబద్ధాలు చెప్పడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే అబద్ధాలు ఆడతారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ముఖ్యంగా ఎటువంటి ప్రతిఫలం లేకుండా సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు అలాగే వీరు సమయానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు వీరేదైనా సరే నూతన పనులను ప్రారంభించటానికి కాస్త సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది కానీ ఒక్కసారి పని ప్రారంభించారంటే చాలు అది పూర్తయినంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి దానగుణం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ మౌని అమావాస్యలోపు ఈ రాశి వారి లైఫ్లో జరగబోయేదేమిటి వీరు వినబో ఆ ఆరు శుభవార్తలేమిటి ఈ సమయంలో వీరు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలను గురించి చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకుంటే గణనీయమైనటువంటి అభివృద్ధి ఉంటుంది వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు కుటుంబం నుండి స్నేహితుల నుండి వ్యాపార పెట్టుబడి కోసం ఆర్థికంగా సహాయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను పాటించడం చాలా మంచిది దీనివల్ల మీకు ఉత్తమ ఫలితాలను పొందుతారు వ్యాపారం అభివృద్ధి కూడా చెందుతుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి నూతన మార్గాలను అన్వేషిస్తారు దీంతో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఆదాయం పెరుగుతుంది ఊహించని రూపంలో మీరు చేసేటటువంటి వ్యాపారాలు లాభాల బాట పయనిస్తాయి వీరికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఆదాయ మార్గాలు పెరగడంతో ఊహించని లాభాలను పొందుతారు నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు అలంకారణ సామాగ్రి వంటివి కొనుగోలు చేయడం జరుగుతుంది భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఇకపోతే ముఖ్యంగా స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు ఇకపోతే ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అద్భుతమైనటువంటి అభివృద్ధిని చూడబోతున్నారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి చేతి వృత్తుల వారికి బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి ఉద్యోగస్తులు పై ఆఫీసర్స్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు సహోద్యోగుల యొక్క సహకారం ఖచ్చితంగా లభిస్తుంది అయితే పని ఒత్తిడి మాత్రం ఈ టైంలో అధికంగా ఉండే అవకాశం ఉంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు పనిచేసేటటువంటి సంస్థల నుండి ప్రమోషన్లను ఇంక్రిమెంట్లను పొందుతారు ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రాశి వారు విద్యాపరంగా ఈ టైంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందడం జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకు ఈ టైం అనేది అద్భుతంగా ఉంటుంది సంఘంలో గౌరవ ప్రఖ్యాతులు పెరుగుతాయి కళాకారులకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన కళాకారులు ఈ టైంలో ఎన్నో నూతన అవకాశాలను పొందుతారు దీంతో వీరికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది అలాగే క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనిస్తారు అలాగే కార్మికులకు వ్యవసాయదారులకు ఆదాయం చాలా బాగుంటుంది ఈ యొక్క రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే గతంలో కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రస్తుత సమయంలో తొలగిపోతాయి కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది స్నేహితులతోనూ బంధువులతోనూ సమయాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు తీర్థయాత్రలు చేయటం పుణ్యక్షేత్రాల సందర్శన వంటివి చేసే అవకాశం ఉంది బంధువుల నుండి స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు అలాగే వీరి వివాహ జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి అన్ని విధాలా వీరికి అండగా ఉంటుంది అలాగే ప్రేమ వ్యవహారాలు ఈ టైంలో వీరికి కలిసి రానున్నాయి ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే వివాహ సంబంధాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి వీరికి సంతాన చూసుకుంటే ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది సంతానం విషయంలో శుభవార్తలను వెంట ఎప్పటి నుంచో సంతానం లేక బాధపడుతూ ఉన్నవారికి సంతాన యోగం కలుగుతుంది ముఖ్యంగా మీ సంతానం యొక్క అభివృద్ధి మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయి ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటారు వీరికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దాని వల్ల జరిగే మంచి చెడులను గురించి ముందే ఆలోచించుకున్నారు అంచనా వేయగలుగుతారు సులభంగా ఇతరుల మాటలకు నొచ్చుకుంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో సొంతంగా నిర్ణయాలను తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన వీరిని అందరూ ఇష్టపడతారు ఈ యొక్క రాశివారు చేసే ప్రతి పనిని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తారు కొన్ని సందర్భాల్లో తమ అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు అయితే వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడుతుందని చెప్పలేము అలాగే ఈ యొక్క రాశివారికి ఈ సమయంలో రెండు సమస్యలు బాధిస్తాయి అయితే ఈ సమస్యలు ఏమిటి ఈ సమస్యల నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క రాశిగల వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలను తీసుకోవాలి ప్రతినిత్యం వ్యాయామం చేయటం మెడిటేషన్ చేయటం పౌష్టిక ఆహారాన్ని తీసుకోవటం వంటి పనులను చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా వీరు ఈ టైంలో రక్తం కళ్ళు మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల వలన ఇబ్బందులు పడతారు అలాగే ఈ టైంలో ఈ యొక్క రాశి వారు మాట్లాడే విషయంలో చాలా అప్రమత్తంగా అలర్ట్ గా ఉండాలి ముఖ్యంగా ఎవరికి ఉచిత సలహాలను అస్సలు ఇవ్వకూడదు అలాగే కుటుంబ సభ్యులకు మీ జీవిత భాగస్వామి విషయంలో కూడా మీరు ఎటువంటి అనవసరపు సలహాలను ఈ సమయంలో ఇవ్వకపోవడం చాలా మంచిది ఎందుకంటే ఈ టైంలో మీరు మాట్లాడే మాటల వలన లేనిపోని సమస్యలు సంభవించే ఛాన్స్ ఉంది అలాగే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అలాగే వ్యాపారాల్లో కూడా మీ మాటల వలన లేనిపోని సమస్యలు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో అయితే అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం అది మీకే మంచిది ఇక యొక్క రాశివారి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకుంటే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేసుకుని శనగలను ప్రసాదంగా పంచిపెట్టాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు ఈ వారు గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకుంటే వీరు అమ్మవారి రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేయాలి గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి రాహుకేతులకు శాంతి పూజ నిర్వహించుకోవాల్సి ఉంటుంది లేని వారికి అంటే పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటివి చేయాల్సి ఉంటుంది ఇకపోతే గోధుమ పిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి ముఖ్యంగా కుబేర కంకణ ధారణ చేయటం ద్వారా మీకు జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతారు సో చూసారు కదండి మౌని అమావాస్యలోపు మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి మీరు విననున్న ఆరు శుభవార్తలేమిటి అలాగే వీరికి ఇబ్బందిని కలిగించే ఆ రెండు సమస్యలేమిటి వాటి నుంచి వీరు ఎలా తప్పించుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రాశి జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా చూసి తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే మేషరాశి వారు వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్